ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్య నిస్సరతే జన్హుకన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ ఉగాది ఫలితాలు శ్రీ ప్లవనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మనం ఉగాది అనగానే మనం పంచాంగం చూసుకొని ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది అనేటువంటి చూసుకుంటూ ఉంటాం అదేవిధంగా దానికి తగ్గట్టుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ యొక్క సంవత్సరంలో మనకి ఏ విషయాలు ఫేవరబుల్గా ఉన్నాయి ఏ అన్ఫేవరబుల్గా ఉన్నాయి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం అయితే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన నాటల్ చాట్ చాలా బలమైనటువంటి అంటే మనం పుట్టినటువంటి జన్మజాతకంలో గనక విపరీత రాజ్యోగాలు నిజమంగ రాజ్యోగాలు మంచి దశలు నడుస్తున్నప్పుడు ఈ గోచార ఫలితాల యొక్క ఎఫెక్ట్ పెద్దగా ఉండదు కానీ ఒక్కొక్కసారి మనకి ఎంత తెలివైన వాళ్ళమైనా ఎంత కష్టపడేటువంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా గోచారం గనక అనుకూలించినప్పుడు మన జన్మజాతకం కూడా అనుకూలించినప్పుడు కాస్త ఇబ్బందులు ఎక్కువగా పడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనకు మహర్షి చెప్పింది ఏమిటి అంటే ఎక్కడా నిరుత్సాహపడకుండా అమ్మవారిని నమ్ముకొని మనం గనక మన పనులు మనం చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి కనుసైగల్లోనే ఈ యొక్క గ్రహాలన్నీ నడుస్తుంటాయి కాబట్టి గ్రహాలు ఆటోమేటిక్గా మనకు ఫేవరబుల్గా ఉంటాయి ఇక మనం ఈ యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ముందుగా అసలు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి మేషరాశి వారికి రెండవ స్థానంలో రాహువు అష్టమంలో కేతువు అదేవిధంగా దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ అదే స్థానంలో గురువు ఉండి మరలా కాస్త ముందుకు వెళ్ళి కుమ్మంలోకి మళ్ళీ మ మరలా మకరంలోకి వస్తున్నాడు ఈ యొక్క సంవత్సరంలో పర్టికులర్గా ఈ ఉగాది నుంచి ఉగాది వరకు తీసుకున్నట్లయితే ముందుగా మనం ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఏంటి వ్యయాన్ని తగ్గించేటువంటి పరిహార మార్గం ఏమిటి ఆదాయాన్ని పెంచేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అదేవిధంగా రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మనల్ని మెచ్చుకునేవారు నలుగురు ఉంటే మనల్ని వేలు చూపించేవారు ముగ్గురు ఉన్నారు కాబట్టి పర్వాలేదు అంటే ఒకటే డిఫరెన్స్ ఉంది ఇక మనం చూడాల్సింది ఏమిటి అంటే ఆదాయము ఆదాయం పెంచుకోవాలంటే అంటే మేషరాశి వారికి ఆదాయం ఎలా పెరుగుతుంది ఆదాయ భావనలో అంటే మన ఇన్కమ్ ప్లేస్లో రాహు ఉన్నాడు ఈ రాహుకి కనుక మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆదాయం పెరుగు అంటే ఏం చేయాలండి సింపుల్ వెరీ సింపుల్ లాజిక్ ఇక్కడ రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన ఓం దుర్గాయ నమ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఎందుకంటే మనకి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఎగ్జాక్ట్లీ రాహు అక్కడే ఉంటాడు నెక్స్ట్ ఉగాది అవ్వగానే మారిపోతాడు అనమాట కాబట్టి రాహుగ్రహానికి దీపాన్ని వెలిగించడము ఓం దుర్గాయనమ అనేటువంటి మంత్రాన్ని చదవడము అదేవిధంగా పర్టికులర్గా గోవుకి బియ్యం పిండితో చేసినటువంటి నాలుగు ఉండల్ని తినిపించినట్లయితే ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం ద్వారా ఇక వ్యయం ఎలా తగ్గించాలి వ్యయాధిపతి అయినటువంటి గురువు శనితో కలుస్తున్నాడు కాబట్టి సింపుల్గా గోవుకి బెల్లము అరటికాయలు తినిపించడము వీలైతే అప్పుడప్పుడు తెల్లటి నువ్వులతో చేసిన ఉండలు కానీ తెల్ల నువ్వులు కానీ అదేవిధంగా శనగలు కానీ దానంగా ఇస్తున్నట్లయితే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి పూర్తిగా తగ్గడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు మేషరాశి వారికి పన్నెండు భావాల విషయాలు ఎలా ఉంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఇన్కమ్స్ అనేటువంటివి పర్టికులర్గా మీకు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ సంబంధంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా మూవీ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా సరే కెమెరా రిలేటెడ్ సంబంధంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా ఎక్కువగా వస్తాయి అలాగే మీ యొక్క ప్రయత్నాలు పర్టికులర్గా స్టార్టింగ్ టూ మంత్స్ ఉగాది నుంచి స్టార్టింగ్ టూ మంత్స్ చాలా చక్కగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఎవరినైతే మీరు కన్విన్స్ చేద్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వ్యక్తులను కన్విన్స్ చేయడం అనేటువంటి చాలా ఈజీగా అవుతుంటుంది అని ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా మొదటి రెండు మూడు నెలలు కొంత ఏదైనా వస్తువాహన గృహ సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం ఉగాది నుంచి ఒక టూ త్రీ మంత్స్ వరకు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఆన్లైన్లో మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అది తీర మన చేతికి వచ్చిన తర్వాత అంత క్వాలిటీ లేదు అనేటువంటిది మనకు అనిపిస్తుంది కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి ఏ ప్రోడక్ట్ అయినా సరే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సినటువంటి ఉంది అలాగే విద్యార్థులు విద్యా విషయంలో కూడా కాస్త మీరు ఎటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ఏమిటి ఇటువంటివి కూడా కొంత చూసుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ల్యాండ్స్ తీసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా మొదటి అంటే ఉగాది నుంచి మొదటి రెండు మూడు నెలలు కూడా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి సంతాన యోగం పుష్కలంగా కనబడుతుంది అలాగే రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము అదేవిధంగా సంతానం కోసం తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుని ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే మరొకటి మీకు మొదట్లో అంటే ఫస్ట్ టూ త్రీ మంత్స్లో పర్టికులర్గా మీకు రుణ బాధల నుంచి కూడా కొంతవరకు విముక్తి కలుగుతుంది అలాగే భావం నుంచి కోన స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత రుణ సంబంధించిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది అయితే ఈ మేషరాశి వారికి సప్తమ భావంలో అంటే వివాహ భావం వైపు ఎప్పుడైతే రెండు గ్రహాల యొక్క దృష్టి ఉందో అంటే శని యొక్క దృష్టి ఉంది దశమ దృష్టి అదే అదేవిధంగా భాగ్య దృష్టి గురువు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మీకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం కుదరట్లేదు కానీ డబుల్ ట్రాన్సిట్ అంటారు దాన్ని ఆ యొక్క డబుల్ ట్రాన్సిట్ జరగడం వల్ల చక్కగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అయితే ఇక్కడ సప్తమాధిపతి కాస్త కంబ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మొదటి ఒకటి రెండు నెలల్లో మాత్రం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ అంటే ఉగాది తర్వాత దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతుంది అయితే ఈ యొక్క సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు సహజంగానే మనకి శుక్ర మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి మే వరకు కూడా మే ఐదు వరకు కూడా ముహూర్తాలు పెద్దగా లేవు కాబట్టి మే ఐదు లోపల మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా సూర్య భగవానుని యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అదేవిధంగా స్థానంలో కేతు స్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా అష్టమ స్థానంలోకి ఏతు ఉంటాడు కాబట్టి యాన్స్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లోని లేనట్లయితే ఒక్కొక్కసారి చూడండి మనము మనమేం పెద్దగా స్పీడ్గా వెళ్ళము కానీ మనం ఏదో ఆలోచనలో ఉండగా ఎక్కడో నిలబడి ఉండగా ఎవరో వచ్చి మన వెహికల్స్ టచ్ చేయడం దాని ద్వారా చిన్న చిన్న డ్యామేజెస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా మీరు ఎక్కడ నిలబడుతున్నారు రోడ్డుకి ఏమైనా ఎదురుగా ఏమైనా నిలబడుతున్నారు ఇక్కడ నిలబడడం వల్ల ఏదైనా టర్నింగ్లో ఏమైనా వచ్చి ఇబ్బంది ఛాన్సెస్ ఉందా కొంచెం అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేషరాస్యాత్ అశ్రమ స్థానంలో ఉన్నాయి గ్రహాలు అష్టమ స్థాన కేతు అనేటువంటిది టర్నింగ్ పాయింట్స్ విషయాల్లో కాస్త ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటుంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా దశమ స్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో ఉద్యోగ అవకాశాలని ఖచ్చితంగా కలిగేలా చేస్తూ ఉంటుంది ఎందుకంటే శని పక్కనే ఎప్పుడైతే గురువు జరుగుతుంది ఇక మరొక విషయంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు చక్కగా ఉన్నాయని ఎటువంటి సందేహం లేదు మరియు ముఖ్యంగా విదేశీ సంబంధించినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరియు ఈ గురువు ఎప్పుడైతే మారుతున్నాడో ఇది కొంతవరకు ఏమవుతుంటుందంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా కొంతవరకు మీకు రికవరీ జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి ఇక మీరు ఉగాది నుంచి ముఖ్యంగా ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయడము గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చక్కటి ఫలితాలని ఇస్తుంది శ్రీమాత్రయ నమ